టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు అల్లు అర్జున్ ఢిల్లీ వేదికగా జరుగుతున్న అరవై తొమ్మిదవ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో జాతీయ ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మకత పురస్కారం గెలుచుకున్నాడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన పుష్ప ఈ పురస్కారం అందుకున్నాడు బన్నీ తద్వారా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న మొట్టమొదటి తెలుగు నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించాడు కాగా అరవై తొమ్మిదేళ్ల ఇండస్ట్రీ చరిత్రలో ఒక తెలుగు హీరోకి జాతీయ అవార్డు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజుగా కనిపించాడు బన్నీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఎర్రచందనం దుంగల నేపథ్యంలో తిరగెక్కిన ఈ సినిమాలో రష్మిక మందానా హీరోయిన్ గా నటించింది అనసూయ సునీల్ ఫహాద్ ఫజిల్ కీలక పాత్రలో నటించారు సమంత ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన విషయం మనందరికీ తెలిసింది పుష్పాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు ఈ పాటలు డైలాగులు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి ఇప్పటికీ చాలా చోట్ల డైలాగులు పాటలు రీక్రియేట్ అవుతూనే ఉన్నాయి కాగా ఇదే పుష్పాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే గంగోత్రితో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఆర్యతో మొదటి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బండి హ్యాపీ దేశముదురు పరుగు టు వరుడు వేదం బద్రీనాథ్ జులై ఇద్దరు అమ్మాయిలతో ఎవడు రేసుగురం సన్ ఆఫ్ సత్యమూర్తి దురుద్రామా దేవి సరైనడు డీజేలతో టాలీవుడ్ లో తిరుగులేని ను సొంతం చేసుకున్నాడు బన్నీ ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అలవైకుంఠపురం సినిమాతో రికార్డులను కొల్లగొట్టాడు ఆ వెంటనే పుష్పాతో పానిండా హీరోగా మారిపోయాడు బన్నీ